ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదా? అనదినము విసుగు చెందక ఎడతెగక దేవుడితో ఆధ్యాత్మికమైన సత్సంబంధం కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను. అటు కృపను దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈనాటి అంశం ఏమనగా, యోహాను 16:12 వచనం ద్వారా దేవుని యొక్క వాక్యం మీరాకని సందిస్తూ ఉన్నది, సంతోషము దొరుకున్నట్లు మీరు అడుగుడి అది మీకు ఇయ్యబడుతుంది. మనము ఏమి అడగాలో కూడా దేవుడు మనకు ఒక ప్రణాళికను కలగజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము సంతోషము దేవుని దగ్గర నుంచి అడగవలసింది. సంతోషంలో ఏముందో తెలుసా? దేవుని యొక్క ధనఘనతలు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు, అట్లాగే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క యథార్థత, ఇవన్నీ మనకి సంతోషములో ఉంటాయి. ఎందుకంటే ఆయన యందున్న సంతోషము లోకంలో ఎటువంటి వస్తువును కొన్నా, ఎటువంటి వస్తువును మనం అనుభవించినా పొందలేనంత అద్భుతమైన సంతోషాన్ని దేవుడు మనకు పొందపరుస్తున్నాడు. ఆయన కృపను గానం గైకొన వలసిమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చే సంతోషము అంతా ఇంత కాదు. ఆయన సంతోషాన్ని పొందిన భక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. సమరయ స్త్రీ ఉంది, అట్లాగే రూతు ఉంది, ఎస్తేరు ఉంది, ఇంకా రకరకాల స్త్రీలను గురించి చెప్పుకుంటా, పురుషుల గురించి చెప్పుకుంటా వస్తే ఎంతో మంది ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు, లోతు, ఎంతమంది, వీరందరూ దేవుని యొక్క సంతోషాన్ని రుచి చూసిన వారే. ఆయన ఇచ్చే సంతోషం అనేది బహు ఆనందమైనదంట. అంటే అది మనం ఆలోచించే కొద్ది వావ్ అనిపిస్తూ ఉంటుంది రోజు రోజుకి. వావ్, ఐ గాట్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు నేను ఒక అర్థంలో మనకి అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. డబ్బు మనం సంపాదించాము కానీ ఖర్చు అయిపోతుంది. డబ్బు వేరే విషయాలకో, వేరే వస్తువుకో, దేనికో కొనుక్కోవడానికి మనం ఖర్చు పెడుతున్నాం. దేవుడు ఇస్తాడు బిడ్డలను, చక్కటి బిడ్డలను. ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయి ప్రయోజకులు అయితే, నలుగురు చూసి వారిని గర్వపడేలాగా పొగుడుతుంటే వస్తుంది మనకి సంతోషం. దిస్ ఇస్ రియల్లీ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు అర్థమవుతుంది కదా సంతోషం అంటే? అది బిడ్డలు కావచ్చు, ఆయన ఇచ్చు ఆశీర్వాదాలు కావచ్చు, దీవెనలు కావచ్చు, మంచితనం అనే పేరు కావచ్చు, ప్రఖ్యాత కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఇచ్చు ఆశీర్వాదం అనేది అధికముగా ఉంటుంది. అందుకనే సంతోషించుడి అందరూ. ఎవరిలో సంతోషించాలి? దేవునిలో సంతోషించాలి. ఎప్పుడైతే మనం మారుమనసు పొంది పవిత్రత కలిగి దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా జీవిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మనకు సంతోషాన్ని ఇవ్వటం మొదలు పెడతాడు. అది బిడ్డల ద్వారా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు. కాబట్టి లోక విషయాల వెనుకట పరిగెట్ట మానవేద్దాం. దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుని రాజ్య స్థాపన కొరకు యథార్థమైన, పవిత్రమైన, నీతికరమైన జీవితాన్ని జీవిద్దాం. అటు కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.